ఫైర్ బ్రాండ్ నాలుగు సార్లు ఓటమి పాలైనా ఇంకొక రెండు సార్లు ఓడినా ప్రజల చేత గెలిపించేంత వరకు పోరాటం చేస్తూనే ఉంటా అన్నాడు ప్రజలకు సేవ చేయడం కోసం ఎంత దూరమైనా వెళ్తా అన్నాడు ఏ పార్టీతోనైనా కలుస్తా అన్నాడు నాంపల్లి అభ్యర్థి ఫిరోజ్ ఖాన్ గారు మీలో ఎంత నిజాయితీ ఉన్నా నిజంగానే ఫిరోజ్ ఖాన్ ని ఎవరు టచ్ చేయలేరు ఎందుకంటే అవినీతి మరకలు లేవు ఏ పార్టీ అయినా తప్పుంటే తప్పంటారు ఒప్పుంటే ఒప్పుంటారు ప్రజల మనసులో ఉంటారు కష్టమని ఎవరు వచ్చినా తన చైతన్యంంత సాయం చేస్తారు మైనస్ ఏమీ లేదు ఆయన ఓడిపోతూనే ఉన్నారు కదా ఒక మాట వినండి అమ్మా సత్యమ్మా 1997 లో ఒక 100 రూపాయలు జేబులో పెట్టుకొని ఒక సేల్స్ బాయ్ లాగా వచ్చిన 4-5 ఎలక్షన్ కొట్లాడిన 40-50 కోట్లు ఇప్పుడు దాకా పెట్టినా నమ్మనై నేర్పించింది ఆ దేవుడు ఇస్తాడు అబండెన్స్ లో ఉన్నది అందరికోసం అడుగుతాడు అందర్ కోసం అడిగినా ఇచ్చినాడు అందర్ కోసం అడుగుతున్నాడు ఇస్తాడు ఇప్పుడు కూడా ఏమి ఇచ్చినాడు అది పంచిన నమస్తే ఐ నో ఫైర్ బ్రాండ్ ప్రజలకు సేవ చేయడం కోసం ఎంత దూరమైనా వెళ్తా అంటాడు ఏ పార్టీతోనైనా కలుస్తా అంటాడు ఎన్ని కుట్రలు చేసినా ఓడించాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రజలు నాపైన పెట్టుకున్న నమ్మకం నన్ను గెలిపిస్తుంది అంటూ ధీమాగా ఉంటారు నాలుగు సార్లు ఓటమి పాలైనా ఇంకొక రెండు సార్లు ఓడినా ప్రజల చేత గెలిపించేంత వరకు పోరాటం చేస్తూనే ఉంటా అంటారు ఆయన ఎవరో ఈ పాటికే మీకు అర్థమైపోయి ఉంటుంది నాంపల్లి అభ్యర్థి ఫిరోజ్ ఖాన్ గారు ఇవాల మనతో ఉన్నారు మరి కాంగ్రెస్ పార్టీకి అంత సీన్ లేదు అలాంటి పార్టీని నమ్ముకొని ఆయన ఎలా గెలుస్తారు అంటూ చాలామంది క్వశ్చన్ చేస్తున్నారు మరి ఈ ప్రశ్నలు ఆయనని అడిగితే ఏం చెప్తారో ఆయన మాటల్లోనే విందాం ఫిరోజ్ ఖాన్ గారు నమస్తే నమస్కార్ గుడ్ ఈవినింగ్ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి ప్రస్తుతం కాంగ్రెస్లో టికెట్ల పంచాయతీ నడుస్తుంది మరి నాంపల్లి నుంచి ఫిరోజ్ ఖాన్ టికెట్ కన్ఫర్మ్ అయినట్టేనా 100% ఏదైనా డౌట్ ఉన్నది అమ్మా మీకు అంటే ఇంకా అనౌన్స్ చేయలేదు కాబట్టి ఎవర్ ఫిరోజ్ ఖాన్ సెకండ్ ఫిరోజ్ ఖాన్ ఎవరు లేరు ఇక్కడ ఇది నాంపల్లి రైట్ కాంగ్రెస్ పార్టీ ఎట్లా సోనియా గాంధీ రాహుల్ గాంధీ 1 2 1 2 3 4 5 6 7 8 9 10 అట్లనే నాంపల్లిలో 1 2 3 4 5 6 7 8 9 10 ఫిరోజ్ ఖాన్ అంతే నాలుగు సార్లు ఓడిపోయారు గెలుస్తా అన్న ధీమా ఎక్కడి నుంచి వస్తుంది మీకు 5-7,000 నుంచి ఓడిపోతున్నా బోకస్ ఓట్లు అందరికీ తెలుసు 50,000 ఓట్లు పడుతున్నాయి జనతా ఆశీర్వాదం ఉన్నది కులం మతం లేదు 24/7 పబ్లిక్లో ఉన్నా జీవితం అంకితం చేసిన లైఫ్ ట్రాన్స్పరెంట్ ఉన్నది కమిట్మెంట్తో ఉన్నా ఏది చెప్తే అది దానికి కట్టిపడి ఉంటా అన్నీ చేస్తూనే ఉంటా 24/7 సో ఒక మార్పు విప్లవం అని వచ్చిన వ్యక్తికి ఉట్టి 2009, 2014, 2018, 2019, 2023, 2029, 2033 ఇట్లనే సో నాకు ఇప్పుడు వేరే వాళ్ళకు లొల్లి పంచాయతీ ఉన్నది అరే ఎలక్షన్ వస్తుంది టికెట్ వస్తుంది రాదు ప్రచారం మొదలు పెడదాం ఎంత డబ్బులు అవుతుంది ఎవరికి పెట్టాలి బూత్ కమిటీలు ఈ అన్నీ వీళ్ళు కొత్త వాళ్ళకి డ్రామా మేము 2007 నుంచి ఇక్కడ కూర్చున్నాం వన్ డే కూడా ఆఫీస్ బంద్ చేయలేదు సండే కూడా పని చేసినాం బర్త్డే నాడు కూడా పని చేసినాం వెడ్డింగ్ యానివర్సరీ కూడా పని చేసినాం ఇట్లా 24/7 పని చేసిన వ్యక్తికి మాకు ఏమమ్మా రైట్ 24 అవర్స్ ప్రజల్లో ఉంటాం పబ్లిక్ ఆశీర్వాదం ఉన్నది బోకసోట్ల వెనక పడినాం తప్పకుండా బోకసోట్లు డిలీట్ అవుతాయి అని గట్టి నమ్మకంతో ఉన్నా ఈసారి ప్రూఫ్లతో ఇచ్చినాం మోర్ దెన్ 90,000 బోకసోట్లు మీరు నెక్స్ట్ క్వశ్చన్ అడిగినప్పుడు ఆ కేటగిరీలు చెప్తా సో 100% ఫిరోజ్ ఖాన్ ఎందుకు ఓడిపోతున్నాడు బోకసోట్లు ఈ అందరికీ తెలిసిపోయింది ఇది ఓపెన్ సీక్రెట్ ఇప్పుడు ఇది బోకసోట్లు పోతే ఎంఐఎంకి ఫినిష్ చేసేస్తా ఎంఐఎం ఎట్లా గెలుస్తుంది ఇక్కడ ఖుల్లా చెప్పేస్తున్నా బీఆర్ఎస్కి అలయన్స్ ఉంటుంది బీఆర్ఎస్ పార్టీకి ఒక హిందూ క్యాండిడేట్కి ఇచ్చేసి మొత్తం నా హిందూ బస్తీలో తిరుగుతాడు దాని తర్వాత కేసీఆర్ దగ్గర నుంచి డబ్బులు తీసుకువస్తారు ఆ సంతోష్ డబ్బులు ఇస్తాడు అసదుద్దీన్కి అసదుద్దీన్ ఆ 10 కోట్లు తీసుకువస్తాడు బీఆర్ఎస్ క్యాండిడేట్కి 5 కోట్లు ఇస్తాడు దాని తర్వాత బీఆర్ఎస్ బీజేపీ ఎంఐఎం అలయన్స్ ఉన్నది వీడు 5 కోట్లు ఆ బీజేపీ క్యాండిడేట్కి ఇస్తాడు మొత్తం నా హిందూ ఓట్లకు సర్వనాశం చేయి ఆ బీజేపీ క్యాండిడేట్ వస్తాడు ఏమని నేను టికెట్ తీసుకువచ్చిన వాళ్ళ దగ్గర నుంచి 1 రూపాయి కూడా ఖర్చు కాదు
వాడు ఈ 5 కోట్లలో 2 కోట్లు ఇంటికి తీసుకుపోతాడు. ఈ బీఆర్ఎస్ క్యాండిడేట్ వాడికి 1 రూపాయి ఖర్చు కాదు, ఈ 5 కోట్ల నుంచి వాడు కూడా 2 కోట్లు తీసుకుపోతారు. దాని తర్వాత అందరికీ తెలుసు, ఆ బీజేపీ క్యాండిడేట్కి తెలుసు, ఆ బీఆర్ఎస్ క్యాండిడేట్కి తెలుసు, ఉట్టి కంటెస్టెడ్ క్యాండిడేట్ లాగా ఉండాలి. నాంపల్లిలో నాంపల్లిలో ఫైట్ ఇద్దరిలోనే, ఎంఐఎం వర్సెస్ ఫిరోజ్ ఖాన్. సో ఇది ఈ క్వశ్చన్ ఈ పబ్లిక్కి అంతా తెలిసిపోయింది. నేను అఫ్ఘానా తీసుకువచ్చిన దానికోసం గట్టి నమ్ముతున్నా. ఎప్పుడు 3 లాక్స్లో 150 ఓట్లు వేస్తారు, 150 ఓట్లు వేయరు, 50% అవుతుంది. ఇప్పుడు లోవర్ మిడిల్ క్లాస్ కానీ అప్పర్ మిడిల్ క్లాస్ కానీ రిచ్ కానీ ఎడ్యుకేటెడ్ కానీ దానిలో అఫ్ఘానా తీసుకువచ్చిన అరే ఎందుకు ఓట్లు వేస్తలేవు రాభయ్ అంటే పొలిటీషియన్స్ జోకర్స్. ఎస్, 100% పొలిటీషియన్స్ జోకర్స్. కానీ ఫిరోజ్ ఖాన్ లీడర్, లీడర్కి ఏ ఓట్ అది అడుగుతున్నా మా ప్రజలకి. ఎన్ని సంవత్సరాలు ఇలా చెప్పుకుంటూ వెళ్తారు? ఒకసారి అని అంటే మీరు అన్నట్టుగా బోగస్ ఓట్లు అనుకోవచ్చు, రెండోసారికి అలయన్స్ అనుకోవచ్చు, మూడోసారికి సరే అక్కడ ఏదో జరిగింది అనుకోవచ్చు, నాలుగోసారికి కూడా అంటే ఇన్ని సంవత్సరాలు మీరే అన్నారు, ప్రజల్లో ఉంటా, అందుబాటులో ఉంటా, ఎప్పుడైనా కలుస్తా, ఎప్పుడైనా పలకరిస్తా, పండుగ పబ్బం హిందూ ముస్లిం ఏం తేడా లేదు ఇంత చెప్తున్నప్పుడు మరి మీరే కదా నెగ్గాల్సింది. వినండి, 10 నెగటివ్ అయింది, 1 పాజిటివ్ అయితే 5 to 7,000తో ఓడిపోతున్నా. ఇన్ని లంగా పనులు చేసి, ఇన్ని దొంగ అలయన్స్లు చేసుకొని, సీక్రెట్ డీల్లు, సీక్రెట్ ప్యాక్లు, లంగా మాటలు, అందరు ఒక కొల్లుడై బోకసోట్లు పెట్టి ఇంత చిన్న మార్జిన్తో ఓడిపోతున్నా సంధ్య. 100% ఈ మాట పబ్లిక్కి అర్థమైంది. నేను బీజేపీ వాళ్లకు స్ట్రేట్గా చెప్పిన, ఎట్లైనా బీజేపీ గెలవదు, ఫిరోజ్ ఖాన్కి ఓటేయ్. ఫిరోజ్ ఖాన్ ఎవరు? మీ బీజేపీ గురించి మీరు ఏం మాట్లాడతారు? హిందుస్థాన్ 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 అంటారు కదా, ఫిరోజ్ ఖాన్ ఏం చెప్పేది? నేను కూడా హిందుస్థాన్ హిందుస్థాన్ చెప్తా కదా, నాలుక మీద హిందుస్థాన్, హార్ట్లో హిందుస్థాన్, హార్ట్ పైన హిందుస్థాన్, ఎక్కడ చూస్తే హిందుస్థాన్. నాకు ఓటేయ్. ఒక ముస్లిం క్యాండిడేట్ ముస్లిం కాన్స్టిట్యుయెన్సీలో నిలిచి జై శ్రీరామ్ చెప్పే శక్తి ఉన్నది, జై హనుమాన్ చెప్పే శక్తి ఉన్నది, మాతా సీతమ్మ జిందాబాద్ చెప్పే శక్తి ఉన్నది, వందే మాత్రం చెప్పే శక్తి ఉన్నది. ఇట్లాంటి ఒక వ్యక్తికి మీరు ఓటు వేయకపోతే ఎట్లమ్మా? దొంగ క్యాండిడేట్ ఎవరు టికెట్ తీసుకువస్తాడు? వాడు ఎంఐఎంతో లొంగి, వాడితో డబ్బులు తీసుకొని మీకు లంగ మాటలు మాట్లాడతాడు. ఇప్పుడు కూడా అర్థం చేసుకో, అర్థం చేసుకుంటున్నారు పబ్లిక్? ఇప్పుడు ఆ బీజేపీ దొంగ మాటల్లో రారు. బీజేపీ తగడపాటి 100% ఒప్పుకుంటా, నో డౌట్, బీజేపీ అగేన్స్ట్ మాట్లాడతలేను. కానీ ఎవరు టికెట్ తీసుకువస్తారు? వాడికి డిపాజిట్ రాదు నాంపల్లిలో, వాడు లొంగిపోతాడు ఎంఐఎంతో, ఎంఐఎంతో డబ్బులు తీసుకుంటాడు. అందరికీ చెప్తున్నా ఎవరెవరు సీనియర్ క్యాండిడేట్స్ ఉన్నారు, ఎవరు సీనియర్ లీడర్ ఉన్నారు, దత్తాత్రేయ నుంచి బంగా లక్ష్మణ్ దగ్గర నుంచి, కిషన్ రెడ్డి దగ్గర నుంచి, బండి సంజయ్ దగ్గర నుంచి, అందరికీ తెలుసు. ఓల్డ్ సిటీలో వాళ్ళు టికెట్ ఇస్తారు, వాళ్ళు డబ్బులు తీసుకోను తీసుకో అక్కడని టికెట్ ఇయ్యరు, మంచిగా పోయి కంటెస్ట్ చేయని టికెట్ ఇస్తారు. కానీ ఆ బీజేపీ క్యాండిడేట్లు ఎంఐఎంతో డబ్బులు తీసుకుంటారు. ఆ బీఆర్ఎస్తో ఎట్లయినా ఫ్రెండ్లీ పార్టీ అలయన్స్. ఇప్పుడు ఏం స్టోరీ? కవిత తర్వాత ఓపెన్ అయిపోయింది. కవిత స్టోరీ తర్వాత బీఆర్ఎస్ ఎంఐఎం బీజేపీ 1 లైన్ అంతే, ఒక ప్యాక్ట్ అయిపోయింది. ఎమ్మెల్యేలో ఇట్లా పోదాం, ఎంపీలో కేసీఆర్తో డబ్బులు తీసుకోవాలి, తెలంగాణ నుంచి 7 to 8 MPs తీసుకురావాలి. ఈ డీలింగ్ అయిపోయింది. ఇది అందరి పబ్లిక్కి అర్థమైంది. కవిత ఆర్ఎస్ కాలేదు, పబ్లిక్కి అర్థమైపోయింది. ఇప్పుడు బీజేపీ వాళ్ళు వచ్చి బీఆర్ఎస్ ఇంకా కాంగ్రెస్ టైప్ అంటే ఎట్లయితుంది రాబట్ టైప్? మాతో సచ్చితే కూడా కాదు మాతో టైప్. సో ఈ పరిస్థితిలో మా నాంపల్లి ప్రజలు అర్థం చేసుకున్నారు, ఈ అన్నీ చేసుకొని ఫిరోజ్ ఖాన్కి ఒడగొడుతున్నారు. అండ్ దాని తర్వాత నాంపల్లికి క్లియర్ కట్ అడిగిన, ఒకవేళ డెవలప్మెంట్ అయితే నాకు ఓటు వేయకు, నాంపల్లి మీ పిల్లల ఫ్యూచర్ డెవలప్ అయింది, మీ ఇంటి డెవలప్ అయింది, మీ స్కూళ్ళు హాస్పిటళ్ళు రోడ్లు డ్రైనేజీ డెవలప్ అయితే, మీకు ఏం ముఖ్యమంత్రి ప్రామిస్ చేసినారు, ఏం ప్రధానమంత్రి ప్రామిస్ చేసినారు, ఒకవేళ మీకు అందితే నాకు ఓటు వేయకు. ఏదైనా స్కీమ్ కానీ నాకు ఓటు వేయకు, లే డెవలప్మెంట్ కాలేదు అన్న. సో మళ్ళీ నాకు ఓటే. సో వీళ్ళు నెగటివిటీ చేసినారు, దొంగ ప్యాక్లు పెట్టుకున్నారు, దొంగ డీలింగ్లు చేసుకున్నారు, నాంపల్లి డెవలప్ చేయలేదు, మొత్తం డివైడ్ అండ్ రూల్లు చేసుకొని నాకు ఓడగొట్టినారు. ఇది పబ్లిక్కి అర్థమైంది.
దానికోసం 100% మనసు లోపల నుంచి ఒక వాయిస్ వస్తుంది, విస్పర్ అంటారు దానికి, గెలుస్తా. ఓటమి పాలైన వాడికి కారణాలు చాలా ఉంటాయి, ఎందుకంటే దాన్ని సమర్థించుకోవాలి కాబట్టి. అలాగే ఫిరోజ్ ఖాన్ సమర్థించుకుంటున్నాడు అంటే ఏమంటారు? ఓటమికి కారణం ఉట్టి ఫిరోజ్ ఖానే. మీరు ఒక ప్రశ్న అడితే సమాధానం ఇస్తున్నా, ఏదైనా నాలో తక్కువ ఉంటుంది రైట్, నేను అది సెట్ చేసుకోవాలి, సెట్ చేస్తున్నా, కానీ గ్రౌండ్ రియాలిటీ ఏమున్నది, ఎందుకు ఓడిపోతున్నా అని మీకు చెప్తున్నా. కానీ దానికి కూడా డిఫ్యూజ్ చేయాలి, అది నాకు ఛాలెంజ్. బీజేపీ క్యాండిడేట్ ఇట్లా లొంగుతున్నారు, ఎట్లా డబ్బులు తీసుకుంటున్నారు, ఎట్లా డివైడ్ చేస్తున్నారు, నాకు అది ఛాలెంజ్. బీఆర్ఎస్ క్యాండిడేట్తో అలయన్స్ ఉండి వాడు ఎట్లా నా డివైడ్ చేస్తున్నారు, అది నాకు ఒక ఛాలెంజ్. ఎంఐఎంకి ఎట్లా డీ కొట్టాలి, వాడితో ఎట్లా కొట్టాలి, వాళ్ళ బోకస్ ఓట్లకు ఎట్లా ఫినిష్ చేయాలి, అది నాకు ఒక ఛాలెంజ్. సో ఎవ్రీ టైం ఫిరోజ్ ఖాన్కి ఒక ఛాలెంజ్ ఉన్నది. ఉట్టి ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, ఎందుకంటే జనతా జనార్దన్, వాళ్ళకు అర్థమైతే వాళ్ళు టోటల్ రివోల్ట్ అవుతారు. బీజేపీ చిట్టి తీసుకుంటారు, బీఆర్ఎస్ చిట్టి తీసుకుంటారు, ఎంఐఎం చిట్టి తీసుకుంటారు, పోయి ఫిరోజ్ ఖాన్కి ఒత్తుతారు. ఆ నమ్మకం ఈ ఎలక్షన్లో నాకు అర్థమవుతుంది. సో 100% గెలుస్తామ్మా. కానీ ఫిరోజ్ ఖాన్ గెలవకపోవడానికి ఫిరోజ్ ఖానే కారణం, ఎందుకంటే ఆయన ఏ పార్టీలో నిలకడగా లేకపోవడము, టికెట్ ఎవరిస్తా అంటే వాళ్ళ వైపు జంప్ అయిపోవడము, ఆయన వ్యక్తిత్వమే ఆయనకు ఒకంత ఎఫెక్ట్ అవుతుంది పార్టీలు మారడం విషయంలో అంటే ఏమంటారు? చాలా తప్పు. కాంగ్రెస్ 2000లో టికెట్ ఇవ్వలేదు కాబట్టి ప్రజారాజ్యం పోయినా, మళ్ళీ ప్రజారాజ్యంలో విలీనమైంది కాంగ్రెస్లో, రాత్రి పగలు పనిచేసినా తెలంగాణ అయిన తర్వాత మళ్ళీ ఎంఐఎంతో పొత్తు పెట్టుకున్నారు, నాకు ఇవ్వలేదు. మళ్ళీ 2000 రాహుల్ గాంధీ పిలిపించి ఇచ్చినారు, నా తప్పు ఏమమ్మా, నేను కాంగ్రెస్ పార్టీకి నమ్మి ఉన్నా కదా, రాత్రి పగలు పనిచేసినా కదా అమ్మా, ఆ కాంగ్రెస్ పార్టీకి క్వశ్చన్ అడగాలి. ఫిరోజ్ ఖాన్ ఇంత గట్టిగా ఒక యోధగా, ఒక బాహుబలిగా, ఇంత మంచిగా సామాజిక న్యాయంగా, ఇంత సెక్యులర్ మంచి, ఇంత డేరింగ్ ఫెల్లో, ఇంత కమిటెడ్ ఫెల్లో, అతనికి సీట్ ఎందుకు ఇవ్వలేదు 2009లో ఆ కాంగ్రెస్ పార్టీకి అడుగమ్మా, 2014లో ఎందుకు ఇవ్వలేదు ఆ కాంగ్రెస్ పార్టీకి ఇవ్వమ్మా. కానీ 2018లో రాహుల్ గాంధీ ఇచ్చిన, 2019లో రాహుల్ గాంధీ ఉన్నాడు, 100% ఈ రక్తం కాంగ్రెస్ పార్టీకైనా ఇస్తా. సో నేను పార్టీ చేంజ్ చేయలేదు అమ్మా, నేను ప్రేమతో పోయినా, నువ్వు ఇష్టం లేదు అని పంపించేసిన, వేరే వాళ్ళ దగ్గర పోయినా మళ్ళీ వచ్చిన, అది నిజం. ఫిరోజ్ ఖాన్ ఇక్కడ పోలేదు, ఫిరోజ్ ఖాన్కి పంపించేసినారు ఎంఐఎంతో పొత్తు అని. ఎందుకంటే అసదుద్దీన్కి నాకు పడదు, అక్బరుద్దీన్కి నాకు పడదు, వాళ్ళకు ఎవరైనా ఇష్టం, ఫిరోజ్ ఖాన్ వద్దు, ఎందుకంటే ఫిరోజ్ ఖాన్ లొల్లి పంచాయత్ చేసేస్తాడు. ఫిరోజ్ ఖాన్ ఏ రోజు అసెంబ్లీలో వస్తే అక్బరుద్దీన్కి కూసోపెట్టేస్తాడు, ఏ రోజు పార్లమెంట్ పోతే అసదుద్దీన్కి కూసోపెట్టేస్తాడు. దానికోసం 100 ఛాలెంజ్లు ఈ లంగా పార్టీకి, లంగా ఫెలోస్కి చేసినప్పుడు ఒక్కసారి కూడా రారు, బొకసోట్లు లేవురా, హురాన్ తీసుకొని మక్క మసీదురా రారు, డిబేట్ పెట్టుకుందాం ఓల్డ్ సిటీలో చార్మినార్ దగ్గర రారు. ప్రతి ఒక్క ఛానల్లో వీడు కూర్చొని మాట్లాడతాడు, ఫిరోజ్ ఖాన్ ముందు వచ్చి మాట్లాడు రారు. దానికోసం అసెంబ్లీలో నేను వస్తే నాకు ఆపలేరు, అంతే ఈక్వేషన్, వేరే ఏం ఈక్వేషన్ లేదు అమ్మా. అంటే ఎందుకు, ఒకటే కమ్యూనిటీ కదా, అవునన్నా కాదన్నా, ఎంఐఎం కావచ్చు, మీరు కావచ్చు, ముస్లిమ్స్ కోసమే కదా ఫైట్ చేస్తుంది, ఎందుకు అలియన్స్లో మీకు ఆ గ్యాప్ అనేది వస్తుంది? ఇప్పుడు మీరు అన్నట్టుగా ఎంఐఎం మీరు అన్నది పదాలనే వేస్ట్ పార్టీ అన్నప్పుడు మరి ప్రజలు వాళ్ళ వైపు ఉండొద్దు కదా, మీ కమ్యూనిటీ అంతా వాళ్ళని నమ్ముతుంది కదా. మరి కమ్యూనిటీకి ఆల్టర్నేటివ్ లేదు, పాయింట్ నెంబర్ 1. కమ్యూనిటీ సోషలీ, ఎకనామికలీ, ఫైనాన్షియలీ, ఎడ్యుకేషనలీ బ్యాక్వర్డ్ ఉన్నది 2. జంగల్ రాజ్ చేస్తారు 3. పోలీస్కి యూస్ చేస్తారు 4. ముఖ్యమంత్రి కాల్ దగ్గర ఉంటే 5. అందరు ఆఫీసర్స్ వాళ్ళే పోస్టింగ్ వేపిస్తారు, వాళ్ళ సిండికేటే ఓల్డ్ సిటీలో నడుస్తుంది. ప్రజలు బీదోలు ఉండాలి, వాళ్ళు డెవలప్ ఉండాలి, వాళ్ళు ఒక రాజాలాగా ఒక తాలిబాన్ స్టైల్లో కశ్మీర్లో ఎట్లా చేస్తారో అట్లనే వీళ్ళు ఓల్డ్ సిటీ చేస్తారు. ముస్లిమ్స్కి డెవలప్ చేస్తే నేను కూడా 2007 కాంగ్రెస్ పార్టీ జాయిన్ చేసేది కాదు, నేను కూడా సలావుద్దీన్ ఓవైసీ వీళ్ళ అయ్య దగ్గర పోయి కాల్ దగ్గర ఉండి ఇప్పుడు దాకా 3 times ఎమ్మెల్యే. కానీ వీళ్ళు మతం గురించి మాట్లాడి ముస్లిం కమ్యూనిటీకి డెవలప్ చేయరు. దానికోసం ఓల్డ్ సిటీ పరిస్థితి డస్ట్బిన్ అంట, ఇది నా బాధ. అండ్ 2, వాళ్ళ ఐడియాలజీ నా ఐడియాలజీలో డిఫరెన్స్. వాళ్ళు ఇస్లాం, నారే తక్బీర్ ఇది మాట్లాడతారు, నేను ఇస్లాం, హిందూయిజం, క్రిస్టియానిటీ, సిఖిజం. నారే తక్బీర్ కూడా అంట, అల్లాహ్ అక్బర్ బి అంట, వందే మాత్రం దీవు అంట, జై శ్రీరామ్ కూడా అంట. వాళ్ళు చెప్పరు కదా అసదుద్దీన్కి ఛాలెంజ్, మీ ఛానల్ ముందు ఫిరోజ్ ఖాన్కి డిబేట్కి రా, నీకు లొంగేస్తా,
నువ్వు నీకు క్వశ్చన్ అడగరు, నీ కాలు మొక్కి వెళ్ళిపోతా. నువ్వు అందే మాత్రం చెప్పురా, చెప్పడు. సో ఇండియాలో ఎందుకు ఉన్నాడు వీడు? పాకిస్తాన్లో ఉండాలి, ఇరాన్లో ఉండాలి, ఇరాక్లో ఉండాలి, ఇక్కడ ఎందుకు ఉన్నాడు రాబాయ్ నువ్వు? ఇది నా క్వశ్చన్. సో దానికోసం ఐడియాలజీ, హిందుస్థాన్, కాన్స్టిట్యూషన్, ఆ మాటలోనే నా ప్రాబ్లం. లేకుంటే వాళ్ళతో సెట్ అయ్యింది. ఇప్పుడు దాకా నా దగ్గర కూడా కోట్లు కోట్లు ఎక్కడో నా కూడా బిజినెస్ దుబాయ్లో, లండన్లో హంగామా. కాన్స్టిట్యుయెన్సీలో 5 డేస్ ఉండు, వేరే దగ్గర 25 డేస్ ఉండు, రైట్? ముస్లిం కదా, 4 పెళ్ళిళ్ళు చేయవచ్చు కదా. ఒక పెళ్ళం హైదరాబాద్లో, ఒక పెళ్ళం దుబాయ్లో, ఒక అమెరికాలో, ఒక లండన్లో, హంగామా హంగామా, రైట్? ఎవరు అడిగేది? అసదుద్దీన్కి ఎవరైనా అడుగుతున్నారు పెళ్ళిళ్ళు చేసిన తర్వాత? అక్బరుద్దీన్కు ఎవరైనా అడుగుతున్నారు పెళ్ళిళ్ళు చేసుకున్న తర్వాత? 6 మంత్స్ అక్బరుద్దీన్ వయసు లండన్లో ఉంటాడు, ఎవరైనా అడుగుతారు? ఆస్ట్రేలియాలో ఒక పెళ్ళం ఉన్నది, లండన్లో ఒక పెళ్ళం ఉన్నది, ఎవరైనా అడుగుతారు? ఫిరోజ్ ఖాన్ అడుగుతాడు. దానికోసం వాళ్ళకు ధైర్యం ఉండదు నా ముందు రావడానికి. ఇది ప్రాబ్లం, ఐడియాలజీ ప్రాబ్లం. మీ కోరిక ఎలక్షన్ ద్వారా తీరాలి, అసెంబ్లీలో అధ్యక్ష అనాలి, నాంపల్లి ప్రజలకు మీరు చేయాలన్న ప్రతి ఒక్క కల నెరవేరాలని మాత్రం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీ అదృష్టాన్ని, అలాగే మీ హార్డ్ వర్క్ను మీరు నమ్ముతున్నారు, ఆ కల నెరవేరాలని మాత్రం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చూస్తున్నారు కదా, ఖచ్చితంగా నా నిజాయితీ హార్డ్ వర్క్. పార్టీ గుర్తుతో సంబంధం లేకుండా ఫిరోజ్ ఖాన్ని 5వ సారి గెలిపించి తీరుతుంది. ఇది నా ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు, ఖచ్చితమైన కాన్ఫిడెన్స్ అంటూ ఫిరోజ్ ఖాన్ చెప్తున్నారు. మరి ఆయన కళ నెరవేరాలని ఆయనతో పాటు మనము కోరుకుందాం.